హజ్ యాత్రికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్రకు వెళ్లేలా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సదుపాయం కల్పించింది ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హజ్ యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ముస్లింలు హజ్ యాత్రను పవిత్రంగా భావిస్తారు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని తాపత్రపడతారు అయితే హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే హజ్ యాత్రకు విమాన ఉండేవి కానీ విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు కావడంతో జూన్ ఏడున విజయవాడ నుంచి హజ్ యాత్రికులు ప్రారంభం కానున్నాయి రెండు వేల పద్నాలుగు తరువాత తొలిసారి హజ్ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి గన్నవరం నుంచి జడ్డా చేరుకొనున్నాయి విమానాలు జూన్ తొమ్మిదిన నూట యాభై ఐదు మంది హజ్ యాత్రికులతో మొదటి విమానం వెళ్లనుంది జూన్ పదిహేడు వరకు రోజుకొక విమానం హజ్ యాత్రికులతో వెళ్లనుంది ఆ తరువాత ఇరవై తేదీ వరకు మరిన్ని విమాన సర్వీసులు పెంచనున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్తుండేవారు ఏపీ హజ్ యాత్రికులు కానీ ఇకపై నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది జగన్ ప్రభుత్వం జూన్ ఏడు నుంచి జూన్ పంతొమ్మిది వరకు హజ్ యాత్ర కొనసాగనుంది ప్రతి రోజు విజయవాడ నుంచి నూట యాభై ఐదు మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు మంది హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి ఎనభై వేల చొప్పున పద్నాలుగు పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది